గౌరవనీయులు, మన జిల్లా విద్యాధికారి మరియు మరి యానాల వెంకటరెడ్డి గారు, మన సైన్స్ కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా జిల్లాలోని మన భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు. మనం గత 2 నెలలుగా 10వ తరగతి విద్యార్థులకు మరి కరోనా కారణంగా భౌతికంగా పాఠశాలకు దూరంగా ఉండి మన పాఠ్యాంశాలు బోధించుకోలేని పరిస్థితుల్లో మరి ఆన్లైన్ తరగతులను విజయవంతంగా ఈ 2 జిల్లాల్లోని మరి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు మనం మన ఉపాధ్యాయుల చేత అందిస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులు మరి ఈ యొక్క వెబినార్ ద్వారా, ఆన్లైన్ ద్వారా పాఠాలు నేర్చుకుంటూ ఉన్న సందర్భంలో మరి 9వ తరగతి విద్యార్థులు మరి వచ్చే సంవత్సరం 10వ తరగతిలోకి వెళ్ళబోతున్న సందర్భంలో మరి వారు 9వ తరగతికి సంబంధించిన మరి పాఠ్యాంశాలను దూరం కాకూడదు అనే ఉద్దేశంతో 10వ తరగతికే ఏ విధంగా అయితే మరి ఆన్లైన్ బోధన చేయుచున్నామో 9వ తరగతికి కూడా అదే విధంగా ఆన్లైన్లో బోధన చేయాలనే మన 2 జిల్లాల గౌరవ విద్యాధికారి గారి సూచన మేరకు మరి 6వ తారీఖు నుండి మరి 9వ తరగతికి మనం పాఠాలు బోధన ప్రారంభమైంది. ఈరోజు మన భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి మరి మన పుస్తకంలో మొదటి పాఠం మన చుట్టూ ఉండే పదార్థం, దానికి సంబంధించి ఈరోజు మనం నేర్చుకుందాం. అందులో నా పేరు రామలింగారెడ్డి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, జెడ్పిహెచ్ఎస్ స్టేట్ మట్ల, సూర్యాపేట జిల్లా. ఈరోజు మన 9వ తరగతి పాఠ్యపుస్తకంలో మొదటి పాఠం మరి మన చుట్టూ ఉండే పదార్థం. మనం మన నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో మనం వాడే అటువంటి వివిధ వస్తువులు అన్నీ ప్రతిరోజు కూడా ఈ పదాన్ని, పదార్థం అనే పదాన్ని మనం వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. మన నిత్య జీవితంలో వాడే అన్ని వస్తువులు కూడా పదార్థ నిర్మితాలే. ఈ పదార్థాలు రకరకాలుగా ఉండవచ్చు. మనం తినే ఆహారం, లభించే వాడే దుస్తులు, పీల్చే గాలి, మనం మన యొక్క వివిధ అవసరాలకు వాడే వస్తువులు అన్నీ కూడా పదార్థాల నిర్మితాలు. ప్రతి వస్తువు కూడా ఏదో ఒక పదార్థంతో తయారు చేయబడి ఉంటుందని మనం గమనించవచ్చు. ఉదాహరణకి మన పాఠ్యపుస్తకం ఉంది, ఇది ఏ పదార్థము అన్నప్పుడు సాధారణంగా కాగితాలతో తయారైంది అని చెప్తాం. అదేవిధంగా మనం రాసే పెన్ను ఉంది, మరి పెన్ను కూడా ఒక పదార్థమే. మనం పీల్చే గాలి కూడా ఒక పదార్థమే. మనం తినే రకరకాల ఆహార పదార్థాలు అన్నీ కూడా పదార్థాలే. అదేవిధంగా మనం త్రాగే నీరు కూడా పదార్థమే. అన్నీ పదార్థాలు. ప్రతి వస్తువు, మన చుట్టూ ఉండే ప్రతి వస్తువు కూడా పదార్థమే. మరి ఈ పదార్థాలన్నీ ఒకే విధంగా ఉన్నాయా? ఇక్కడ మనం కొన్ని పదార్థాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ లడ్డూలు కనపడుతున్నాయి, అదేవిధంగా మనకు టీ కనపడుతుంది, ఒక పక్క ఆకాశంలో మబ్బు కనపడుతుంది. ఇవన్నీ కూడా పదార్థాలే. ఇక్కడ ఈ పదార్థాలన్నీ ఒకే విధంగా ఉన్నాయా అంటే, మనకు వీటిని చూస్తూ ఉన్న సందర్భంలో అవన్నీ కూడా వేరువేరుగా అనిపిస్తున్నాయి. లడ్డు ఇది ఒక పదార్థం. మరి ఈ పదార్థం ఎక్కడ ఉంచినా, ఏ స్థలంలో ఉంచినా అదే విధంగా ఉంటుంది, ఉన్న చోటనే ఉంటుంది. అదేవిధంగా టీ ఉంది, మరి ఇది పదార్థమే. మరి ఈ టీని ఇంకొక గ్లాసులోకి పోసినప్పుడు అది మొత్తానికి మరి ఆ గ్లాసులోకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మబ్బు ఉంది. ఆకాశంలో మేఘాలు మనం చూసినప్పుడు, మనం ఆకాశంలోకి తలెత్తి పైకి చూసినప్పుడు మేఘాలు చలించడం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇక్కడ 3 రకాల పదార్థాలను మనం గమనిస్తూ ఉన్నాం. మొదటగా మనకు అసలు పదార్థం అంటే ఏమిటి? మన చుట్టూ ఉండే అన్ని వస్తువులు కూడా పదార్థ నిర్మితాలని చెప్పుకుంటున్నాం. అసలు దీనిని మనం
పదార్థంగా చెప్పవచ్చును. పదార్థం అంటే ఏంటి? సాధారణంగా ఇక్కడ మనం చూసిన ఈ ఫోటోలను బట్టి పదార్థం అనేది నిత్య జీవితంలో మనం వాడే పదం. ఈ పదార్థం అనేది కొంత స్థలాన్ని ఆక్రమించి ఆకారం, ఘనపరిమాణం కలిగి కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండే దేనినైనా కూడా పదార్థంగా చెప్పవచ్చు. అంటే ప్రాథమికంగా పదార్థం అనేది కొంత ఆకారాన్ని, కొంత ద్రవ్యరాశిని, కొంత ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. అలా ఈ మూడు లక్షణాలను కలిగి ఉండే దేనినైనా మనం పదార్థంగా చెప్పవచ్చు. మనం పదార్థాలు మూడు రకాలుగా చెప్తున్నాం. ఆ మూడు స్థితులు, పదార్థం మూడు స్థితుల్లో లభిస్తుంది. ఇది మీరు కింది తరగతుల్లో కూడా నేర్చుకొని ఉన్నారు. పదార్థం యొక్క మూడు స్థితులు: ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం. మనం వాడే వస్తువులు, ఇప్పుడు పెన్ను ఉంది, పుస్తకం ఉంది, తీసుకునే ఆహారం, ఇవన్నీ కూడా ఘన పదార్థాలుగా మనకు చెప్పవచ్చును. త్రాగే నీరు, పాలు, అదేవిధంగా వాహనాలలో వాడే పెట్రోల్ కావచ్చు, వంటకు ఉపయోగించే కిరోసిన్ కావచ్చు, ఇవి ద్రవ పదార్థాలుగా చెప్పవచ్చు. వాయు పదార్థం, మనం పీల్చే గాలి, అదేవిధంగా మనం వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లో ఉండే గ్యాస్ కావచ్చు, మన వాహనాల టైర్లలో ఉండే గాలి కావచ్చు, ఇవన్నీ కూడా మనం వాయువులుగా చెప్పవచ్చు. అసలు వేటిని మనం, మన చుట్టూ ఉండే పదార్థాలు, మరి వాటిని వేటిని మనం ద్రవ పదార్థాలు అంటాం, ఘన పదార్థాలని చెప్పవచ్చు, వాయు పదార్థాలని చెప్పవచ్చును. ఇక్కడ చూసినట్లయితే మీకు ఘన పదార్థం మనకు కనిపిస్తూ ఉంది. పదార్థం కణాల నిర్మితం. అన్ని పదార్థాలు కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన కణాల నిర్మితాలు. ఇక్కడ ఘన పదార్థం చూసినప్పుడు ఈ పదార్థంలో కణాలన్నీ కూడా ఒకదాని చేత ఒకటి బంధించబడినట్టుగా, కణాల మధ్య ఏ విధమైన ఖాళీ స్థలం లేకుండా అన్ని కణాలు కూడా ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నాయి. అదేవిధంగా ఈ బీకర్లో చూసినట్లయితే ద్రవ పదార్థంలోని కణాలు కొంత ఘన పదార్థంతో పోల్చినప్పుడు కణాల మధ్య ఖాళీ స్థలం కొంత ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వాయు పదార్థం తీసుకున్నప్పుడు ఈ వాయు పదార్థంలో కణాలన్నీ చాలా దూరం దూరంగా విస్తరించబడి ఉన్నాయి అని మనం చెప్పవచ్చును. ఈ విధంగా కణాలు దగ్గర దగ్గరగా ఉండేటువంటి పదార్థాలని ఘన పదార్థాలుగాను, కణాల మధ్య కొంతమేర స్థలం, ఖాళీ స్థలం ఉన్నప్పుడు వాటిని ద్రవ పదార్థాలుగాను, కణాల మధ్య దూరం ఎక్కువగా ఉన్న పదార్థాలను మనం వాయు పదార్థంగా చెప్పవచ్చు. ఇక్కడ టీ పౌడరు ఘనస్థితిలో ఉన్నట్టుగాను, అదేవిధంగా నీరుని ద్రవస్థితిలో ఉన్నట్టుగా, గాలిని వాయుస్థితిగా, వాయుస్థితి కలిగిన పదార్థంగా మనం చెప్తూ ఉంటాం. ఈ విధంగా మనం మన చుట్టూ ఉండే పదార్థాలను పరిశీలించినప్పుడు వాటి యొక్క స్థితి ఆధారంగా మనం ఘన పదార్థాలు గాను, ద్రవ పదార్థాలు గాను, వాయువులు గాను మనం వర్గీకరించవచ్చు. మనం ఇక్కడ కర్ర ముక్కను చూసినట్లయితే అది అవన్నీ ఘన పదార్థాలు కానీ చెప్పవచ్చు. బొగ్గు, పెన్ను, పుస్తకం, రాయి, ఇలా మన చుట్టూ ఉండే అనేక వస్తువులు, మనం గమనించే వస్తువులు కొన్ని ఘన పదార్థాలుగా ఉన్నాయి. పాలు, పెట్రోలు, నీరు, నూనె, వీటిని ద్రవ పదార్థాలుగా చెప్పవచ్చును. ఆక్సిజన్, మనం పీల్చే గాలి, ఆక్సిజన్, మనం వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్, మరి గాలి హైడ్రోజన్, ఇవన్నీ కూడా వాయువులుగా చెప్పవచ్చును. అయితే ఇప్పుడు మనం ఒక కర్ర ముక్కను కానీ, ఒక పెన్నును కానీ, ఏదైనా ఒక రాయిని కానీ తీసుకున్నప్పుడు కొంత ఎత్తు నుండి మనం నేల మీద ఒకవేళ జార విడిచిన, లేకపోతే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంలో ఉంచినప్పుడు అది ఎక్కడైతే ఉంచుతామో ఆ విధంగానే ఉంటుంది. అంటే ఘన పదార్థం ఎక్కడికి కదిలే అవకాశం లేదు. అలా కాకుండా పాలు కానీ, నీరు కానీ, మరి మనం ఒక ప్రదేశంలో వాటిని ఒకవేళ కొంత నేల మీద పోసినప్పుడు, పోసిన దగ్గరనే కాకుండా అవి కొంత దూరం కణాలు చెలిస్తూ ఉంటాయి. కొంత ఎత్తు నుండి పోసినప్పుడు, పోసిన దగ్గర కాకుండా కొంత దూరం చెలిస్తూ ఉంటాయి. ఆ విధంగా ద్రవం
ద్రవ పదార్థంలోని కణాలు చలిస్తుంటాయి కాబట్టి ద్రవాన్ని మనం ప్రవాయిగా చెప్పవచ్చును. అదేవిధంగా వాయువు కూడా మరి గాలి మనం గమనిస్తూ ఉంటాం. ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి వ్యాపించడం గాలి వస్తుంది అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఆ విధంగా వాయువులను కూడా మనం ప్రవాయిగా చెప్పవచ్చును. అంటే కణాలు ప్రవహిస్తాయి కాబట్టి ద్రవాలను వాయువులను మనం ప్రవాయి అంటాం. ఇక్కడ మనం ఈ ఒక గాజు గ్లాసులో లేదా ఒక కొలజాడి తీసుకున్నాం, దాంట్లో ఒక లీటర్ నీటిని తీసుకున్నాం. ఇవి మనం ఇక్కడ ఒక కృత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక కొలజాడి తీసుకున్నాం, అందులో ద్రవ రూపంలో ఉండే ద్రవ పదార్థమైనటువంటి నీటిని తీసుకున్నాం. ఈ నీటిని ఈ కొలజాడి ఈ ఆకారం కలిగినటువంటి పాత్రలో ఉంచినప్పుడు ఈ పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుంది. అదేవిధంగా ఇంకొక కొలజాడి తీసుకున్నాం, అదే లీటర్ నీటిని ఇంకొక పాత్రలో పోసినప్పుడు ఆ పాత్ర ఆకారాన్ని నీరు పొందుతుంది. మొత్తానికి మనం తీసుకున్న నీరు ఘనపరిమాణం ఒక లీటర్, కానీ అవి ఉంచిన పాత్రలు వేరువేరుగా ఉన్నాయి. అంటే నీటి యొక్క ఘనపరిమాణం మారలేదు, ఏ పాత్ర ఆకారం ఉందో ఆ నీరు ఆ ఆకారాన్ని పొందింది. దీన్ని బట్టి మనం ద్రవ పదార్థాలు నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి, ఆకారం నిర్దిష్టంగా ఉండదు అని చెప్పవచ్చు. అదేవిధంగా వాయువులు ఉన్నాయి. ఇక్కడ మనం వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ చూస్తూ ఉన్నాం, వాహనములలో ఉండే మరి సిఎన్జి సిలిండర్, వాహనాలు నడిపించడానికి వాడేటువంటి సిలిండర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఉంచినటువంటి సిలిండర్ని మనం హాస్పిటల్స్ అక్కడక్కడ సినిమా థియేటర్లు వీటిలో గమనిస్తూ ఉంటాం. ఈ పెద్ద సిలిండర్ ఈ మూడు పటాలలో కూడా వాయువు నింపబడి ఉన్నది. ఎంత మేరకు వాయువు నింపబడి ఉన్నది అంటే ఇక్కడ ఈ సిలిండర్ మనం చూసినప్పుడు చాలా ఎక్కువ ఘనపరిమాణం కలిగినటువంటి వాయువు మరి అధిక పీడనానికి గురిచేసి ఈ వాయువుని ఈ ఆకారం కలిగినటువంటి వాయువుని ఈ ఆకారం కలిగినటువంటి పాత్రలో నింపడం జరుగుతుంది. ఇక్కడ సిలిండర్ ఉంది, కారులో సిలిండర్ ఉంది, దీని కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉంచబడిన మరి సిలిండర్ ఆకారం వేరువేరుగా. ఈ వాయువులు ఇక్కడ ఘనపరిమాణం కూడా వాయువులు వేరువేరుగా ఉన్నాయి. ఒక పాత్రలో ఎక్కువ ఘనపరిమాణం గల వాయువుని నింపారు, ఇంకొక దాంట్లో ఎక్కువ ఘనపరిమాణం కలిగిన వాయువుని నింపారు, ఇంకో దాంట్లో ఎక్కువ ఘనపరిమాణం కలిగిన వాయువుని నింపవచ్చు. ఇక్కడ ఘనపరిమాణాలు వేరువేరుగా ఉన్నాయి, అవి ఉంచబడినటువంటి పాత్రల యొక్క ఆకారాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. దీని ఆధారంగా మనం వాయువులు నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉండవు, అదేవిధంగా నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి ఉండవు. ఎక్కువ మొత్తంలో వాయువుని మరి అధిక పీడనానికి గురిచేసి వివిధ రకాల పాత్రల్లో మరి నింపడం జరుగుతుంది. ఇక్కడ సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, మనం వాహనాలలో ఉపయోగించే సిలిండర్. అదేవిధంగా ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, మనం ఇళ్లలో వంట అవసరాలకు ఉపయోగించేటువంటి మరి గ్యాస్ సిలిండర్. మొత్తానికి ఎక్కువ మొత్తంలో వాయువుని, ఎక్కువ ఘనపరిమాణం కలిగిన వాయువుని తక్కువ పరిమాణం కలిగిన ఆకారం కలిగినటువంటి తక్కువ పరిమాణం కలిగినటువంటి పాత్రలో అధిక పీడనానికి గురి చేయడం ద్వారా ఆ యొక్క వాయువుని ఆయా పాత్రల్లో నింపుతూ ఉంటారు. దీని ఆధారంగా మనం ఘన పదార్థాలు నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని, నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి, ద్రవాలు నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి ఉండవు, నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి, వాయువులు నిర్దిష్టమైన ఆకారం కానీ నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని కానీ కలిగి ఉండవు. ఇక్కడ మనం ఈ సిలిండర్లు చూసినప్పుడు ఇక్కడ వేరువేరు ఘనపరిమాణాలు కలిగిన వాయువుని ఎక్కువ పీడనం, వాటిపై ఎక్కువ పీడనం పెంచినప్పుడు వాయు పదార్థాల యొక్క ఘనపరిమాణం ఎక్కువగా
ఉన్నటువంటి ఉన్నప్పుడు వాటిపై పీడనం పెంచడం ద్వారా ఆ గర్భపరిమాణం తగ్గుతుంది. ఆ విధంగా ఆ పాత్రల్లోకి మరి ఆ వాయువుని నింపుతుంటారు. అంటే వాయువులు నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని కానీ నిర్దిష్టమైన ఆకారాన్ని కానీ కలిగి ఉంటాయి. ద్రవ పదార్థాలతో పోల్చినప్పుడు వాయు పదార్థాల ఘనపరిమాణం బాగా తగ్గుతుంది. అంటే ఆ పదార్థాలపై పీడనం పెంచడం అంటే సంపీడ్యత చెందించినప్పుడు వాయు పదార్థాల ఘనపరిమాణం ఎక్కువగా ఉన్నప్పటికీ తగ్గుతుంది. అంటే ద్రవ పదార్థాలతో పోల్చినప్పుడు వాయువుల యొక్క సంపీడ్యత ఎక్కువ. ఇక్కడ మనం ఒక సిలిండర్ తీసుకున్నాం, ఈ సిరంజి తీసుకున్నాం. ఈ సిరంజిని మనం సిరంజి యొక్క నాబ్ని వెనుకకు లాగినప్పుడు సులువుగా వెనుకకు వెళ్తుంది. అదేవిధంగా నాబ్ని ఒత్తినప్పుడు సులువుగా ముందుకు జరుగుతుంది. అందులో కొంతమేరకు గాలి నింపబడి ఉంటుంది. ఆ సిలిండర్ యొక్క ఆ సిరంజి యొక్క మరి సిరంజి యొక్క నాబ్కి అడ్డంగా మనం వేలును ఉంచి ఆ పిస్టన్ని ఒత్తినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాయుపై పీడనాన్ని పెంచుతున్నాం. పిస్టన్ని పై బలాన్ని ఉపయోగించడం ద్వారా అది చాలా నెమ్మదిగా కదులుతుంది. వేలు తీసివేసి పిస్టన్ని ఒత్తినప్పుడు చాలా సులువుగా వెళ్ళింది. మరి వేలు అడ్డంగా ఉంచి మరి పిస్టన్పై పీడనాన్ని పెంచినప్పుడు మనం అది చాలా నెమ్మదిగా ముందుకు జరిగే అవకాశం ఉంటుంది. అంటే వాయువుపై మరి పీడనాన్ని పెంచడం ద్వారా వాయువు యొక్క ఘనపరిమాణాన్ని మనం తగ్గిస్తూ ఉన్నాం. ఈ కృత్యం ద్వారా మనం దాన్ని గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ వివిధ పాత్రలు తీసుకున్నాం, కొలజాడి, వీటిలో నీరును తీసుకున్నాం. ఈ నీటి యొక్క అన్ని పాత్రల్లో కూడా నీరు ఒకే పరిమాణంలో ఉంది. మొదటి పాత్రలో మనం సిరాని కొత్త దాంట్లోకి వేయడం జరుగుతుంది. రెండో పాత్రలో సిరా నెమ్మదిగా కదులుతుంది. మూడో పాత్రలో సిరా వేసిన దగ్గర మరి ఉండలేదు, ఆ నీరంతా కూడా వ్యాపిస్తుంది. నాలుగో పాత్రలో సిరా నీటిలో పూర్తిగా కలిసిపోయి ఉంది. ఇక్కడ తీసుకున్న పదార్థం ద్రవ పదార్థమే, మరి అందులో వేయబడిన పదార్థం కూడా ద్రవ పదార్థమే. అంటే ద్రవంలో ద్రవం నెమ్మదిగా వ్యాపనం చెందింది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక అగరబత్తి, మరి అగరబత్తిని మనం గదిలో ఒక మూలకు నిలబడి అగరబత్తిని మరి వెలిగించాం. ఆ అగరబత్తి నుంచి వచ్చే పొగ మనం గదిలో ఇంకో చోట నిలబడితే మనం నిలబడిన చోటికి దాని యొక్క వాసన వస్తుంది. అంటే అగరబత్తి నుంచి వచ్చే పొగ మరి గదిలో చాలా వేగంగా వ్యాపనం చెందుతుంది. అంటే గదిలో ఉండేటువంటి గాలిలో మరి అగరబత్తి నుంచి వచ్చే గాలి మొత్తం చాలా వేగంగా వ్యాపనం చెందుతుంది. అంటే వాయువులో వాయువు వేగంగా వ్యాపనం చెందుతుంది అని చెప్పవచ్చు. ఇక్కడ మనం ఒక మరి సెంట్ సీసా నుంచి చూసాం. మరి దాంట్లో నుంచి వచ్చేటువంటి వాయువు మరి ఆ గదంతా విస్తరించడం కూడా మనం గమనిస్తూ ఉండవచ్చు. అదేవిధంగా మరి ఈ వ్యాపనం అనేది పదార్థం యొక్క మూడు స్థితుల్లో ఘన, ద్రవ, వాయువు, మరి ఈ మూడు స్థితుల్లో లభించే పదార్థంలో వ్యాపనం జరుగుతుంది. ద్రవాలలో ద్రవం వ్యాపనం చెందుతుంది, వాయువులో వాయువు కూడా వ్యాపనం చెందుతుంది. ద్రవంలో ఘనం వ్యాపనం చెందుతుంది, ద్రవంలో ద్రవం వ్యాపనం చెందుతుంది, ద్రవంలో వాయువు వ్యాపనం చెందుతుంది, వాయువులో ఘనం కూడా వ్యాపనం చెందుతుంది, వాయువులో ద్రవం వ్యాపనం చెందుతుంది, వాయువులో వాయువు కూడా వ్యాపనం చెందుతుంది అని మనం చెప్పవచ్చు. నిత్య జీవితంలో వ్యాపనం అనేది మనకి చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఈ వ్యాపనం ప్రక్రియ ద్వారానే మనం శ్వాసక్రియలో ఆక్సిజన్ని మరి పీల్చగలుగుతున్నాం. మనం పీల్చినటువంటి ఆక్సిజన్ ఈ గాలి అనేది రక్తంలో అన్ని వైపులా వ్యాపిస్తుంది. అదేవిధంగా మరి నీటిలో కూడా ఈ ఆక్సిజన్ కరిగి వ్యాపిస్తుంది. మనం మరి వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ మరి ఊపిరితిత్తుల్లో కూడా వ్యాపించి బయటికి మనం వదులుతూ ఉన్నాం. ఈ విధంగా వ్యాపనం అనేది మన నిత్య జీవితంలో మరి
నిర్దిష్టమైన మనకి చాలా ఉపయోగపడే ప్రక్రియ, అన్ని పదార్థాల్లో కూడా వ్యాపనం జరుగుతుంది అనేది మనం ఈ కృత్యాల ద్వారా చూడడం మనం జరుగుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఒక వీడియోని మనం చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది ఒక సిరంజి తీసుకున్నాం. సిరంజిని యొక్క పిస్టన్ని మరి వేలు తీసివేసినప్పుడు సులువుగా కదలడం, వేలు అడ్డంగా పెట్టినప్పుడు ఆ పిస్టను చాలా గట్టిగా ముందుకు జరగడం జరుగుతుంది. ఇక్కడ ఒక పీకర్లో నీటిని తీసుకొని ఆ పిస్టన్ని వెనక్కు లాగడం ద్వారా నీటిని మనం సిరంజిలోకి ఎక్కిస్తున్నాం. మరి వేలు అడ్డంగా ఉంచినప్పుడు ఆ నీరు యొక్క నీరుని ఆ నాబుని ముందుకు వచ్చినప్పుడు మనం చాలా నెమ్మదిగా అది కదులుతుంది కొంతవరకు చూడవచ్చు. వెనక్కు లాగినప్పుడు మరి అది ఎలా కదులుతుంది అనేది మనం గమనించండి. దీని ఆధారంగా నీటి యొక్క ఘనపరిమాణంలో ఎలాంటి మార్పు లేదు, దీన్ని బట్టి నీరు సంపీడ్యత చెందే అవకాశం లేదు. నీటిపై పీడనం కలిగించడం ద్వారా నీటి ఘనపరిమాణంలో ఎలాంటి మార్పును తీసుకురావట్లేదు అని ఈ కృత్యం ద్వారా మనం తెలుపుతున్నాం. అంటే వాయువులు సంపీడ్యత చెందుతాయి, ద్రవాలు సంపీడ్యత చెందే అవకాశం లేదు. ద్రవాలు సంపీడ్యత తక్కువగా ఉన్నట్టుగా ఎంత పీడనం పెంచినప్పటికీ వాయువులతో పోల్చినప్పుడు ద్రవాలు తక్కువ సంపీడ్యతని కలిగి ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం ఈ పొగని గమనించండి. ఈ పొగని గమనించినప్పుడు మరి ఈ పొగ వివిధ వస్తువుల నుంచి వచ్చినటువంటి పొగ చాలా వేగంగా మరి విస్తరిస్తూ ఉంది, చాలా వేగంగా వ్యాపనం చెందుతుంది. అదేవిధంగా ఈ పాత్రలో చూసినప్పుడు ఈ ద్రవంలో వ్యాపనం మనం చాలా వేగంగా జరుగుతున్నట్టుగా గమనించవచ్చు. ద్రవాలలో వ్యాపనం వ్యాపనాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. అదేవిధంగా ద్రవాల ఘన పదార్థాలతో పోల్చినప్పుడు ద్రవాలలో వ్యాపనం జరుగుతుంది, ద్రవాల వ్యాపనంతో పోల్చినప్పుడు వాయువులలో వ్యాపనం జరుగుతుంది, అంటే ద్రవాల వ్యాపనంతో పోల్చినప్పుడు వాయువులలో వ్యాపనం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం సిరాని మరి పాత్రలో వేసినప్పుడు ఇది పూర్తిగా మరి రంగులేని ద్రవంగా మారింది, అంటే పూర్తిగా వ్యాపనం చెందిపోయి ఆ కణాలలో కలిసిపోయింది. అంటే ద్రవాలలో ద్రవం వ్యాపనం చెందడం. అదేవిధంగా మనం పాఠశాలలో మన ప్రయోగశాలలో ఈ కృత్యాన్ని నిర్వహిస్తూ ఉంటాం. పొటాషియం పర్మాంగనేటు స్ఫటికాలను తీసుకొని నీటిలో వేసినప్పుడు ఆ నీటి యొక్క రంగు మారుతూ ఉంటుంది. అంటే ద్రవంలో ఘన పదార్థ స్ఫటికాలు కూడా వ్యాపనం చెందడం రుచికి మనం గమనిస్తూ ఉన్నాం. ద్రవాలలో ఈ పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు మరి ఆ పాత్రని మరి అలా కదిలించినప్పుడు పూర్తిగా ఆ ద్రవం ఆ రంగుతో మారిపోయింది. అంటే ద్రవాలలో ఘన పదార్థాలు
వ్యాపనం చెందడాన్ని మనం ఈ యొక్క కృత్యం ద్వారా గమనించడం జరుగుతుంది. అంటే ద్రవాలలో ఘనాలు వ్యాపనం చెందుతున్నాయి, ద్రవాలలో ద్రవాలు వ్యాపనం చెందుతున్నాయి, ద్రవాలలో వాయువులు కూడా వ్యాపనం చెందుతున్నాయి. అంటే ఘన ద్రవ వాయు పదార్థాలతో పోల్చినప్పుడు వాయు పదార్థాల వ్యాపనం ఎక్కువ అన్నిటికంటే, తర్వాత ద్రవ పదార్థాల వ్యాపనం, చివరిగా ఘన పదార్థాల వ్యాపనం. అంటే ఘన ద్రవ పదార్థాలతో పోల్చినప్పుడు వాయు పదార్థాల వ్యాపనం చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు.